हेलो नवीन जय भीम रेपु मन ऊर्जो रायश मीटिंग अच्छे नेन वस्तान मीटिंग की सर अच्छे मर హాయ్ ఆనంద్ హాయ్ హాయ్ జై భీమ్ జై భీమ్ రేపు ఉదయం రాయిశన్ గారు వస్తారంట కదా 10 గంటలకి మనం 9 గంటలకు బయలుదేరిపోదాం సరే బాబు నిలబడి ఎంతసేపు మాట్లాడతారో ఇక్కడికి వచ్చి కూర్చోండి ఆ సరే ఏ రో కూర్చుంది చూడండి బాబు అది ఆ కూర్చోండి పాలి అతను కార్తో వస్తాడు అది ఏడి బాబు నవీన్ ఎలా వచ్చారేటి రేపు రాజేష్ అనేది మీటింగ్ ఉంది బాబాయ్ ఆనంద్ వస్తానన్నాడు అందుకే పిలవడానికి వచ్చాను రేపు హైదరాబాద్ వెళ్తానన్న కదరా లేదన్న రేపు రాజేష్ గారి మీటింగ్ అయిన తర్వాత మరుస రోజు వెళ్తాను రాజేష్ మీద చాలా కేసులు ఉన్నాయి ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది మళ్ళీ ఆయనతో తిరిగితే మరి మనం ఇరుక్కుంటాం కదా తెల్లారిన గానించి జగన్ రాజేష్ తిడతానే ఉంటాడు సంవత్సరానికి 7500 రైతు భరోసా ఇస్తుంది ఇంతకు ముందు ఏ ప్రభుత్వం అన్న ఇచ్చిందా ఆయనకి ఏదో పదవి ఇవ్వలేదనేసి రాజేష్ తిడతనడన గానించి చాలా మంది అలా అనుకుంటున్నారు నీకేం చెప్పినా అర్థం కాదు నాన్న సరేరా అలా అంటా మనం అద్వేలో చెప్దాం సరే బాబాయ్ నీకు ఎంత మంది పిల్లలు మొత్తం ముగ్గురు మగ పిల్లలమ్మా పెద్ద పిల్లోడు ఏం చేస్తున్నాడు పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు బాబు మరి రెండోడు ఏం చదువుకున్నాడు ఏం పని చేస్తున్నాడు ఎస్వి కార్పొరేషన్ లో లోన్ తీసుకుని కార్ మీద డ్రైవర్ గా చేసుకుంటున్నాడు బాబు మరి మూడోడు మన ఆనంద్ ఏం చేస్తున్నాడు వాలంటీరీగా చేస్తున్నాడు బాబు పెద్దోడికి పోలీస్ ఉద్యోగం ఎప్పుడు వచ్చింది బాబాయ్ మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన వచ్చింది బాబు మరి రెండో వాడికి కార్ ఎప్పుడు వచ్చింది ఆయనకి మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కార్ వచ్చింది రాజు ఎక్కడ ఉన్నాడు బాబాయ్ ఇంట్లో ఉన్నాడు బాబు ఒకసారి పిలవండి బాబు రాజు రాజు ఎస్సీ కార్పొరేషన్ లోన్ లో కార్ ఎప్పుడు కొన్నావు నువ్వు 2017 చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చింది నేను సబ్సిడీ ఏమను వచ్చిందా 8 లక్షలు వచ్చింది సబ్సిడీ లేదా ఈ లోన్ ఎక్కడ కట్టగలదు బాబాయ్ రాజశేఖర్ రెడ్డి గారి అయ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి చంద్రబాబు నాయుడు అయ్యంలోనేమో సబ్సిడీ లోన్లు వచ్చినాయి ఎస్సీ కార్పొరేషన్లో మరి జగన్ గారి అయ్యంలో ఆనంద్కి 5000 రూపాయలు జీతం ఏంటి బాబాయ్ దీనికి కారణం ఎవరో తెలుసా బాబాయ్ ఎవరు బాబు నువ్వే బాబాయ్ నేనా ఆ నువ్వే బాబాయ్ బాబాయ్ 10th క్లాస్ చదివిన మీ పెద్దోడికి పోలీస్ ఉద్యోగం వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి అయ్యంలో చంద్రబాబు నాయుడు గారి అయ్యంలో ఇంటర్ చదివిన మీ రెండో వాడికి కార్ లోన్ వచ్చింది మరి మూడో అబ్బాయి పీజీ చదివాడు కదా ఏ ఉద్యోగం వచ్చింది బాబాయ్ జగన్ గారి ప్రభుత్వంలో వాలంటీరీగా చేస్తున్నారు బాబు పెద్దోడికి జీతం ఎంత వస్తుంది బాబాయ్ 50000 ఇస్తున్నారమ్మా మరి రెండో వాడు ఎంతవరకు సంపాదిస్తున్నాడు ఏదో 30000 వస్తుందమ్మా మరి పీజీ చేసిన మన ఆనంద్కి 5000 వస్తుందమ్మా అదేంటి బాబాయ్ ఎంత చదివినా మీ పెద్దోడికేమో రాజశేఖర రెడ్డి గారి అయ్యంలో 50000 వస్తుంది ఇంటర్ చదివిన మీ రెండో వాడికేమో 30000 దాకా సంపాదించుకుంటున్నాడు మరి జగన్ గారి ప్రభుత్వంలో పీజీ చేసిన ఆనందకి ఎంత వస్తుంది 5000నా కదనా నీకు పెన్షన్ వస్తుందా వస్తుంది బాబు ఎంత వస్తుంది 1500 వస్తున్నారు బాబు రాజశేఖర రెడ్డి జగన్ గారి పరిపాలనలోను మరి అదే కాలక్షేపం చేస్తున్నాం మరి ఓకే అంటే ఇప్పుడు పీజీ చదివిన ఆనందకేమో 5000 నీకేమో 2500 అంటే నీకన్నా చాలా పెద్ద ముసలాడైతే మన ఆనంద్ బాబాయ్ జగన్ గారి ప్రభుత్వంలో రైతు భరోసా 7500 వచ్చినాయి అన్నావు ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకున్నావు బాబాయ్ జగన్ గారి డబ్బే కదా బాబు అది జగన్ గారి డబ్బు అయితే బ్యాంకులో దాచుకుంటారు లేదంటే ఆస్తులు కొనుక్కుంటారు ఈ డబ్బు అంతా ఎక్కడ అనుకున్నావు బాబాయ్ ఆ డబ్బు అంతా మన ఆనంద్ లాంటి నిరుద్యోగులకి ఉపాధి కోసం ఉద్యోగాల కోసం ఇవ్వాల్సిన డబ్బు అదంతానే దాన్ని జగన్ గారి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఏం చేశాడు పప్పు బెల్లంలా మీలాంటి వాళ్ళందరికీ పనిచేస్తున్నాడు రాష్ట్రం మొత్తాన్ని అప్పుల కుప్పంలా తయారు చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కదనా ఇప్పుడు నెలకి ఇంట్లోకి కిరాణా ఖర్చు ఎంత అవుతుంది నీకు నెలలో 4000 సరిపోదు బాబు ఇప్పుడు 8000 దాకా అయిపోతుంది ఉప్పులు పప్పులు నూనెలు ఇవన్నీ పెరిగిపోయి కదండి బాబు చాలా ఖర్చు అవుతుంది ఇప్పుడైతే సరిపోతలేదు చాలా కాలం గడిపోతున్నాం రాజు ఇప్పుడు డీజిల్ రేట్ ఎంత ఉంది ఇప్పుడు 110 రూపాయలు ఉంది నేను గత ప్రభుత్వంలో 67 రూపాయలు ఉండేది అప్పుడు ఇదే మరి అప్పటికి ఇప్పటికి నీకు నెలకు వచ్చేటప్పుడు ఎంత ఆధారంగా పెరుగుతుంది ఇప్పుడు 5000-6000 తేడా అవుతుంది నేను ఇప్పుడు చెప్పు బాబాయ్ నీకు నెలకు ఇంట్లో ఖర్చు నిమిత్తం అదనంగా 4000 రూపాయలు ఖర్చు అవుతుంది మన రాజు డీజిల్ నిమిత్తం 6000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే నెలకి 10000 రూపాయలు నీకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది
అంటే సంవత్సరానికి 120,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అంటే ఇప్పుడు నీకు రైతు భరోసా ఎంత అవుతుందన్న బాబాయ్? 7,000 ఇస్తున్నారు బాబు, 7,500. అంటే ఇప్పుడు 120,000 నుండి 7,500 తీసేస్తే 112,500 రూపాయలు నువ్వు అదనంగా ప్రభుత్వానికి ఇస్తున్నావు బాబాయ్. ఇప్పుడు అర్థమైందా బాబాయ్? ఏ ప్రభుత్వం ఎలా చేస్తుందో, మన జగన్ ప్రభుత్వం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి లెక్కలన్నీ రాజేష్ మహాసాని గారు బయట పెడుతున్నందుకే తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు బాబాయ్. ఇప్పుడు రాజేష్ మహాసాని గారు అయినా సరే, మేమైనా సరే పోరాటాలు చేసి ఇవన్నీ చేసేది ఎందుకు అనుకుంటున్నాం? తర్వాత వచ్చే పిల్లల భవిష్యత్తు బాగుండవు కోసమే బాబాయ్. నువ్వు ఈ లెక్కలు చెప్తుంటేనే నా గుండె ఆగిపోయినట్టుగా అవుతుంది బాబు. జగన్ గారు చేసే మోసాలన్నీ అర్థమైపోయినాయి బాబు. రేపు మహాసాని మీటింగ్ ఎక్కడుందో చెప్పండి బాబు, నేను కూడా మీతో వస్తాను. తప్పకుండా బాబాయ్, తీసుకెళ్తాను నేను కూడా.